Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee lockdown lo intlo ne untu chala bore feel avutunnaru anukunta same ave routine food tintu. So, aa boring life ni koncham change cheyadaniki nenu em chesanante chicken fry with 3 flavors. So, meer kuda ee dishes try cheyalante let's get into the process. చికెన్ ఫ్రై చేయడానికి ఫస్ట్ 750 గ్రామ్స్ చికెన్ తీసుకుని దాన్ని ఫుల్లీ వాష్ చేసి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ సాల్ట్, దీన్ని మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర పొడి, నెక్స్ట్ చిల్లీ పౌడర్, తర్వాత మిరియాల పొడి, తర్వాత పెరుగు. ఇవన్నీ మసాలాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి దీన్ని మ్యారినేట్ అవ్వడానికి సైడ్ పెట్టేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని కోటింగ్ ఇవ్వడానికి మన బౌల్లో 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేయాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్స్, తర్వాత బియ్యం పిండి 2 స్పూన్స్, ఆ తర్వాత సాల్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ తీసుకుని దానిలో డిప్ చేసి దాన్ని ఫుల్లీ కోట్ చేయాలి. అది కోట్ అయ్యాక దాన్ని ఆయిల్ ఫ్రై చేయాలి. ఆయిల్ ఫ్రై కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకునే చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే లోపల నుంచి హార్డ్గా తయారవుతుంది, అదే లైట్గా ఫ్రై చేస్తే లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ చేయబోయే ఐటెం వచ్చి చట్పటా చికెన్ ఫ్రై. సో ఒక ప్యాన్ తీసుకుని దాన్ని 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నెక్స్ట్ దాంట్లో గ్రీన్ చిల్లీస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, తర్వాత ఫ్రైడ్ చికెన్. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో చాట్ మసాలా వేయాలి. నార్త్ ఇండియన్స్ వాళ్ళ డిషెస్లో చాట్ మసాలా బాగా యూజ్ చేస్తారు. ఈ చాట్ మసాలా వేయడం వల్ల ఒక ట్యాంగీ టేస్ట్ వస్తుంది. తర్వాత వాటర్ వేయాలి. చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యి మసాలాస్ అన్ని బాగా మిక్స్ అవుతాయి. సో నెక్స్ట్ డిష్ వచ్చి ఆంధ్ర చికెన్ ఫ్రై. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి 1.5 టేబుల్ స్పూన్స్, తర్వాత హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, నెక్స్ట్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ కాజు, తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. ఈ మసాలాస్ అన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పెరుగు వేయాలి. పెరుగు మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి దాన్ని. ఆ పెరుగు మొత్తం డ్రై అయ్యాక దాంట్లో మనం ఫ్రై చేసిన చికెన్ వేయాలి. మనం దీన్ని హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్లే మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. సో నెక్స్ట్ వచ్చే డిష్ స్వీట్ అండ్ సార్ చికెన్ ఫ్రై. సో ప్యాన్ తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఈ వెజీస్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు. తర్వాత సాసెస్ వేయాలి. నేను వేసాను టమాటో సాస్, చిల్లీ సాస్,
సోయా సాస్, తర్వాత వెనిగర్, ఇవన్నీ వేసాక లైట్గా ఫ్రై చేయండి. తర్వాత వాటర్ వేయాలి దీంట్లో. నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేశాను. ఇది వేయడం వల్ల మన సాసెస్ కొంచెం థిక్ అవుతాయి. ఇదన్నీ లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఫ్రై చేసిన చికెన్ని వేయాలి. వేసాక బాగా మిక్స్ చేయండి. దీన్ని మనం హై ఫ్లేమ్లోనే సాతే చేయాలి. ఈ హై ఫ్లేమ్లో చేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో రెడీ అయిపోయింది మన స్వీట్ అండ్ సార్ చికెన్ ఫ్రై. దీన్ని మనం నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో రెడీ టు సర్వ్. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయి మన ఈ 3 types ఆఫ్ చికెన్ ఫ్రైస్. తినడానికైతే 3 types ఆఫ్ చికెన్ ఫ్రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ 3 types ఆఫ్ చికెన్ ఫ్రైస్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భీమాస్ కిచెన్. కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.